ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక వ్యాధి శరీరానికి కలగడం మనందరికీ తెలిసిందే అటువంటి చిన్న చిన్న వ్యాధులను డాక్టర్ల చుట్టూ తిరగకుండా మనం ప్రతి నిత్యం ఇంట్లో వాడుతున్న వస్తువులతోనో మన ఇంటి పరిసరాల్లో పెరిగే మొక్కలతోనో వైద్యం చేసుకోవచ్చు అనారోగ్యం నుండి బయటపడేందుకు రోగాన్ని దరిచేరకుండా ఉంచేందుకు ఇటువంటి చిట్క వైద్యాన్ని అనుసరించడం ఎంతో మేలు మరి ఎటువంటి రోగాలకు ఏ వస్తువులు పనికి వస్తాయో ఒకసారి తెలుసుకుందాం గుళ్ళ సున్నంను ఆముదంలో కలిపి నోరి ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తీన కలుపుకొని రోజు పరిగడుపున తాగుతుంటే చర్మం ఎంతో కాంతివంతంగా అవుతుంది ప్రతిరోజు రెండు జామ పూలను తింటుంటే కంటికి సంబంధమైన అన్ని వ్యాధులు తొలగిపోతాయి తరచుగా పచ్చి కొబ్బరి తింటుంటే గుండెకు ఎంతో బలం కలుగుతుంది కొత్తిమీర ఆకులని బాగా నలిపి దానిని వాసన చూస్తుంటే తుమ్ములు ఆగిపోతాయి ప్రసవం తర్వాత పసిపిల్లల తల్లులు తరచు క్యాబేజీ తింటుంటే పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కరక్కాయ పొడితో రోజు పళ్ళు తొమ్ముతుంటే పళ్ళు ఎంతో గట్టిగా బలంగా తయారవుతాయి చామన్సాయ రంగులో ఉన్నవాళ్ళు ప్రతిరోజు అనాసకాయను తింటుంటే ఎరుపు రంగులోకి మారుతారు కరకాయ చూర్ణం తేనె ఉసిరికాయ చూర్ణం సమానంగా కలుపుకొని ముసలివాళ్ళు రోజు తింటుంటే వృద్ధులలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంతకాలమైన ఆనందంగా జీవించవచ్చు రోజు మూడు నాలుగు బాదం పప్పులను రాత్రిపూట బాగా నానబెట్టి ఉదయాన్నే వాటి తొక్కలను తీసేసి వాటిని బాగా మెత్తగా నూరి దానిని పాలలో కలిపి చిన్నపిల్లలకు తాగిపిస్తుంటే పిల్లలు ఎంతో బలంగా తయారవుతారు వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది నడు నొప్పులకు నొప్పులకు దొండకాయను మెత్తగా నూరి పసరు పిండి ఈ పసరును నొప్పులున్న చోట మర్దన చేస్తుంటే నొప్పులు తొందరగా నయమవుతాయి మరుగుతున్న నీళ్ళలో వేపాకులు వేసి బాగా మరగబెట్టి చల్లని తర్వాత ఆ నీటితో చేతులు కాళ్ళు ముఖం కడుక్కుంటే యాంటీబయోటిక్గా పనిచేస్తుంది చర్మంపై ఎటువంటి దురదలు పొక్కులు మొటిమలు రాకుండా ఉంటాయి బొబ్బల మీద కరక్కాయ రసం రాస్తే మంట తగ్గుతుంది బొబ్బలు వెంటనే మానిపోతాయి అలాగే అరికాలలో మంటలు ఉన్నవాళ్ళు ఈ కరక్కాయ రసాన్ని అరకాళ్ళకి పాదాలకి పూస్తే అరికాల మంటలు కూడా వెంటనే తగ్గిపోతాయి ప్రతినిత్యం క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ను సోయాబీన్ తొలగిస్తూనే ఉంటుంది ఉసిరికాయ ముక్కల్ని సేకరించి వాటిలో ఉన్న గింజల్ని తీసివేసి ఈ ముక్కల్ని నీడన ఎండబెట్టుకుని కొబ్బరి నూనెలో వేసి చేసి ఈ నూనెని ప్రతినిత్యం తలకి రాసుకుంటుంటే వెంట్రుకలు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారుతాయి అధిక కొవ్వుతో బాధపడే వాళ్ళు తిప్పతీగా మరియు పెద్ద తుంగగడ్డలు సమానంగా తీసుకుని వాటిని ఆరబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఒక స్పూన్ ఈ పొడిలో రెండు స్పూన్ల తేనెతో కలిపి అర గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకుంటుంటే అధిక కొవ్వు వెంటనే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈరోజు ఇరవై ఆరోగ్య చిట్కాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి